చెప్పాం, ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు టాపిక్కి ఇది అవసరం. ఇప్పుడైనా జాతికి అన్న ఆల్రెడీ కాల్సా చెప్పాను ఈ టాపిక్ ప్రీవియస్ టైం. ఓకే సార్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వేరియబుల్ డిఫైన్ చేసామంటే మనం డిఫైన్ చేసిన వేరియబుల్లో ఎట్ ఎ టైమ్ ఓన్లీ ఫర్ వన్ వాల్యూ మాత్రమే స్టోర్ చేద్దాం. ఓకే సార్. మనం డిఫైన్ చేసిన వేరియబుల్లో బై డిఫాల్ట్ ఎట్ ఎ టైమ్ ఓన్లీ ఫర్ వన్ వాల్యూ మాత్రమే స్టోర్ చేద్దాం. ఓకే సార్. అంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే వేరియబుల్ డిఫైన్ చేసి వాల్యూ అంటే సమ్ డేటా ఇచ్చారో మీకు ఏమవుతుంది, మెమరీలో మనకి ఇప్పుడు మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అన్నాం. ఇప్పుడు ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీలో మనం ఇచ్చే వాల్యూ ఏమవుతుంది, మెమరీలో ఏదో ఒక లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఒక సెల్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ సెల్ లో మనం ఏ వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. దానికి ఐడెంటిఫికేషన్ ఏ అనేది ఇస్తున్నాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ ఏ అన్నాను కాబట్టి ఏలో ఈ టెన్ అనేది స్టోర్ అయ్యింది. మళ్ళీ అగైన్ మీరు ఏ ఇజ్ ఈక్వల్ టు సపోజ్ సమ్ 200 ఇస్తే ఇంకో చోట 200 అనేది స్టోర్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఐడెంటిఫికేషన్ ఏ ఇచ్చాం. అంటే ఇప్పుడు సపోజ్ మీ హౌస్ అడ్రస్ ఉంది, మీ హౌస్ అడ్రస్ లో ఎంతమంది ఉండగలరు, ఒక ఫ్యామిలీ అయినా లేకపోతే అందరూ వచ్చి మీ అంటే వేరు వేరు ఫ్యామిలీస్ కూడా వచ్చి మీ దాంట్లో ఉంటున్నారు కదా. ఇప్పుడు మీకు అడ్రస్ ఇచ్చినప్పుడు మీ హౌస్ అడ్రస్ మీ అడ్రస్ లో మీ ఫ్యామిలీ ఒకళ్ళే కదా ఉండేది, అంతేగాని వేరే ఫ్యామిలీస్ వచ్చి ఉంటారు. ఒక హౌస్ లో ఒక ఫ్యామిలీనే సేమ్. అదే విధంగా ఇక్కడ ఒక వేరియబుల్ లో ఒక వాల్యూనే స్టోర్ చేయగలను. దీనికి ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, షేర్ ఎగ్జాంపుల్. కానీ మీరు సేమ్ అదే మిస్టేక్ చేస్తున్నారు. సతీష్ అర్థమైందా? సౌజన్య మీరు కూడా సేమ్ అదే ఫర్ లూప్ మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు మిస్టేక్ ఐడెంటిఫై చేయమని చెప్పాను. మీరు ఇంతవరకు మిస్టేక్ ఐడెంటిఫై చేయలేదు, మీకు అదే ఈ మిస్టేక్. చూడండి ప్రోగ్రామ్ లో ఒక వేరియబుల్ లో ఒక వాల్యూనే స్టోర్ అవ్వదు. ఫస్ట్ ఏ లో 10 ఇచ్చి మళ్ళీ ఏ ఇజ్ ఈక్వల్ 100 అంటే మీకు ఇక్కడ ఉన్న 10 పోయి ఇప్పుడు ఈ ప్లేస్ లో ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ 200 అనేది స్టోర్ అవ్వదు. ఓకే, ఇది వేరియబుల్. అంటే వేరియబుల్ లో ఎట్ ఎ టైమ్ ఓన్లీ ఫర్ వన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేయగలరు. ఓకే, అంటే యాక్చువల్గా ఇక్కడ వాల్యూ అనకూడదు, డేటా. అంటే డేటా ఏదైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఒక వేరియబుల్లో ఓన్లీ ఫర్ వన్ డేటా మాత్రమే స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు డేటా అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను వాల్యూ అంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒక వేరియబుల్లో మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ కావాలి. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పటిదాకా మనం చేసింది ఒక వేరియబుల్లో ఒక వాల్యూ, దట్ ఈస్ బై డిఫాల్ట్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక వేరియబుల్లో నాకు మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ కావాలి. అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు నాకు ఒక 5 వాల్యూస్ నేను ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను 5 వాల్యూస్ ఎంటర్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిఫైన్ చేయాలి మామూలుగా అయితే? 5 వేరియబుల్స్. ఎందువల్ల ఒక వేరియబుల్లో ఒక వాల్యూయే స్టోర్ అవుతుంది కాబట్టి 5 వాల్యూస్ స్టోర్ చేయాలంటే 5 వేరియబుల్స్ డిఫైన్ చేయాలి. అంటే ఎందువల్ల 5 వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నారు? మీరు ఇచ్చే 5 వాల్యూస్ 5 ప్లేసెస్ లో అంటే వేరు వేరు చోట స్టోర్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే స్టోర్ అవుతుందో అక్కడ ప్రతి దానికి ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు 5 వాల్యూస్ కి 5 వేరియబుల్స్ ఇస్తాం. అంటే మనం ఇచ్చే వాల్యూస్ మెమరీలో డిఫరెంట్ లొకేషన్ లో స్టోర్ అవ్వచ్చు లేదా ఒకే లొకేషన్ లో స్టోర్ అవ్వచ్చు. ఓకే, మనం ఇచ్చే డేటా అంటే మనం ఇచ్చే వాల్యూస్ మెమరీలో ఎలా స్టోర్ అవుద్దో మనకు తెలియదు. అంటే 5 వాల్యూస్ వేరు వేరు చోట్ల స్టోర్ అవ్వచ్చు లేదా ఒకదాని తర్వాత ఒక సెల్ లో స్టోర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి మెమరీ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. మనం ఇచ్చే వాల్యూస్ ఏమవుతుందంటే సెల్స్ లో స్టోర్ అవ్వచ్చు.
ఓకే అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఎక్సెల్ గానీ ఐడియా ఉంటే ఎక్సెల్ మనకి అక్కడ షీట్ ఎలాగైతే ఉంటుందో సేమ్ థింగ్ మనకి మెమరీలో కూడా అలా ఉంటుంది మనకి ఎక్సెల్ షీట్ ఎట్లా సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ మొత్తం అక్కడ మన ఇచ్చే డేటా మొత్తం ఎక్సెల్ ఎలా స్టోర్ అవుతుంది సెల్ స్టోర్ అవుతుంది సేమ్ మీకు ఏమంటే కంప్యూటర్ యొక్క మెమరీలో కూడా జస్ట్ లైక్ మీకు ఆ విధంగా స్టోర్ అవుతుంది కానీ ఎక్సెల్ అయితే మనం ఒక సెల్ పక్కన ఒకటి ఇస్తాం కానీ మనకు మెమరీలో అలా అయినా స్టోర్ అవచ్చు లేదా వేరు వేరు చోట్ల అయినా స్టోర్ అవచ్చు అందుకనే ఎలా స్టోర్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి మనం ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తామో అన్ని వాల్యూస్ కి ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వేరియబుల్ తో రిప్రజెంట్ చేస్తాం ఫైవ్ వాల్యూస్ అయితే ఫైవ్ వేరియబుల్స్ టెన్ వాల్యూస్ అయితే టెన్ వేరియబుల్స్ ఒక వాల్యూ అయితే ఒక వేరియబుల్ మనం చేసే ప్రోగ్రామ్ బట్టి ఇప్పుడు మనం స్టూడెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం స్టూడెంట్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నాం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇస్తున్నాం హాలిక నెంబర్ ఒకటి స్టూడెంట్ నేమ్ ఒకటి నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ కి ఇలా వేరు వేరుగా ఇస్తున్నాం అన్నిటికీ ఒకటే ఇస్తున్నాం ఇవ్వట్లేదు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ ఇస్తున్నాం ఓకే ఎందువలన మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మెమరీలో వేరు వేరు చోట్ల స్టోర్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ తో రిప్రజెంట్ చేస్తాం వేరియబుల్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒకే వేరియబుల్ లో మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ ఓకే అంటే ఇప్పుడు నాకు ఒకే వేరియబుల్ లో మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ అవ్వాలి అంటే మనం ఇచ్చే వాల్యూ మెమరీలో ఎలా స్టోర్ అవ్వాలంటే కంటిన్యూస్ గా స్టోర్ అవ్వాలి అంటే ఒకదాని పక్కన స్టోర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏం చెప్పాం మనం ఎలాగైనా స్టోర్ అవుతుందని చెప్తున్నాం అంటే కన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు దాకా మనకి ఒకదాని పక్కన ఒకటి స్టోర్ అవ్వచ్చు వేరు వేరు చోట్ల స్టోర్ అవ్వచ్చు ఎలా స్టోర్ అవుతుందో మనకు కన్ఫర్మేషన్ లేదు కానీ ఇప్పుడు ఏంటంటే కన్ఫర్మ్ గా చెప్తున్నాం ఏంటి ఒకదాని పక్కన ఒకటి స్టోర్ అవ్వాలి అది హారిజాంటల్ గా కావచ్చు వర్టికల్ గా కావచ్చు ఎలాగైనా కావచ్చు ఓకే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వాల్యూ ఇచ్చినా అనుకోండి ఇప్పుడు నేను ఇచ్చే వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏం కావాలంటే ఫస్ట్ ఒక సెల్ లో స్టోర్ అవుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే మళ్ళీ దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే మళ్ళీ దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే మళ్ళీ దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది ఈ విధంగా మీరు ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తారో ఆ ఇచ్చే వాల్యూస్ ఒకదాని పక్కనే ఒకటి స్టోర్ అవ్వాలి ఇది కన్ఫర్మ్ గా ఇలానే స్టోర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ విధంగా స్టోర్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఇప్పుడు ఫస్ట్ సెల్ లో స్టోర్ అయింది అనుకోండి నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏమవుతుందంటే కంపల్సరీగా దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది సపోజ్ ఫ్రమ్ 20 ఇచ్చిన పక్క సెల్ లో స్టోర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఎక్కడ స్టోర్ అంటే దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏంటంటే మళ్ళీ దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏమవుతుందంటే దీని పక్క సెల్ లోనే స్టోర్ అవుతుంది కానీ ఇంటి ముందు ఇలా కాదు ఎలాగైనా స్టోర్ అవ్వచ్చు లేదా వేరు వేరు చోట్ల అయినా స్టోర్ అవ్వచ్చు కన్ఫర్మేషన్ లేదు ఓకే ఇప్పుడు కన్ఫర్మ్ గా అంటే అన్ని సెల్స్ ఒకదాని పక్కన ఒకటి స్టోర్ అవుతున్నాయి కాబట్టి ఈ మొత్తానికి కలిపి నేను ఏం చేస్తానంటే ఒకే ఐడెంటిఫికేషన్ సపోజ్ ఇప్పుడు ఈ మొత్తానికి నేను ఒకే ఐడెంటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇచ్చాను అనుకోండి అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వాల్యూస్ మొత్తం దేంట్లో ఉన్నాయంటే ఎస్ అనే ఈ వేరియబుల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఒక వేరియబుల్లో మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ చేస్తాను అంటే ఇది ఎప్పుడు పాసిబుల్ అయింది ఒక వేరియబుల్లో మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ అవ్వటం ఎప్పుడు పాసిబుల్ అయింది సెల్స్ ని గ్రూప్ చేసినాం ఓకే కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ దీన్ని ఏమంటాం అంటే దిస్ ఇస్ నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ అరే ఓకే అంటే ఇక్కడ అరే మీన్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అరేస్ అనే దాన్ని ఏమంటాం అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అని గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే అరే అన్నాం అంటే దట్ ఈస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఓకే అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక దొంగదాని పక్కన ఒకటి స్టోర్ అవుతుంది ఇది నెక్స్ట్ టాపిక్ ఓకే హెడింగ్ పెట్టుకొని అరేస్ అని జస్ట్ ఇది ఆపుతాం ఇది ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది
ఓకే ప్రోగ్రామ్ ఏంటంటే ఫైవ్ సెల్స్ ని క్రియేట్ చేయటం. క్రియేట్ చేసిన ఫైవ్ సెల్స్ లో ఫస్ట్ వాల్యూస్ ఇన్పుట్ చేయటం, ఇన్పుట్ చేసిన వాల్యూస్ ని డిస్ప్లే చేయటం. ఓకే ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే దట్ ఈస్ క్రియేట్ ఎన్ అరే ఆఫ్ సైజ్ 5, ఇన్పుట్ వాల్యూస్ అండ్ డిస్ప్లే ద అరే.